हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू साहित्य टीवी। यूट्यूब लो मन वीडियो लकु व्यूस बागा रावालंटे एं चेयाली? चाला मंदी नेनु एन्नो व्यूस कोसम एन्नो वीडियोलु पेडुतुन्नानु कानी नाकु सरिगा व्यूस रावडं लेदनि चाला मंदी बाधपड़ुतुंटारु। अयिते व्यूस रावालंटे कोत्त यूट्यूबर्स की कोंत टाइम पड़ुतुंदी, एंदुकंटे मन वीडियोस बागुंडाली, मन वीडियोस జనాల్లోకి వెళ్ళాలి, వాళ్ళు చూడాలి, ఆ తర్వాత వాళ్ళు లైక్ చేయాలి, కామెంట్ పెట్టాలి, ఇవన్నీ కొంచెం ప్రాసెస్ కింద వస్తుంది। కానీ మనం వెంటనే ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వెంటనే వీడియోస్ పెడితే వెంటనే మనకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరగాలంటే పెరగరండి। అయితే యూట్యూబ్లో ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది వస్తుంది। యూట్యూబ్లో మన వ్యూస్ పెరగాలంటే చేయాల్సింది ప్రధానంగా మంచి కంటెంట్ తో పాటు, అంటే ఆఫ్ కోర్స్ మీరు ఏ కేటగిరీ కంటెంట్ చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీలో మంచి కంటెంట్ తో పాటు చేయాల్సినటువంటివి ప్రధానంగా మూడు ఉంటాయండి। ప్రధానమైనవి కంటెంట్ కాకుండా ప్రధానంగా మూడు అంశాల మీద కొత్త యూట్యూబర్, మరి ముఖ్యంగా నేను సీనియర్స్ కి చెప్పలేను, ఎందుకంటే నేను కూడా దాదాపుగా కొత్త యూట్యూబర్ లాంటి వాడిని। కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మంచి కంటెంట్ తో పాటు మూడు ప్రధానమైన అంశాల మీద గుర్తు పెట్టుకోవాలి। ఒకటి చక్కటి థంబ్నెయిల్ అండి। ఆ చక్కటి థంబ్నెయిల్ లో క్యాచీగా ఉండాలి టైటిల్। థంబ్నెయిల్ మీద థంబ్నెయిల్ అట్రాక్టివ్ గా డిజైన్ చేయడంతో పాటు చాలా ఆ థంబ్నెయిల్ లో మనం పెట్టిన టైటిల్ ని చూడగానే అబ్బా భలే ఉంది, వీడియోలోకి వెళ్ళి చూడాలి అన్న భావన కలిగేలాగా అంత అట్రాక్టివ్ గా థంబ్నెయిల్ ఉండాలి విత్ టైటిల్, ఓకే। రెండవది డిస్క్రిప్షన్ అండి। మనం ఏ వీడియో చేయబోతున్నామో, ఏ వీడియో చేశామో, ఏది అప్లోడ్ చేశామో దాని తాలూకు డిస్క్రిప్షన్ కూడా చక్కగా ఒక మూడు నాలుగు లైన్లలో రాయాలి। చాలామంది ఏం చేస్తుంటారంటే టైటిల్ ఏం పెట్టింటారు, ఆ టైటిల్నే మళ్ళీ డిస్క్రిప్షన్లో పెడుతుంటారు, టైం లేని వాళ్ళు, బిజీగా ఉన్నవాళ్ళు। బట్ మనం కొత్త వాళ్ళం కదా, మనం అట్రాక్ట్ చేయాలంటే ఆ టైటిల్లో ఉన్నదే మళ్ళీ డిస్క్రిప్షన్లో పెట్టకుండా ఒక మూడు నాలుగు లైన్లు మీరు దేని గురించి వీడియో చేశారు, ఆ వీడియో తాలూకు ఆసక్తి రేకెత్తించేలాగా ఒక త్రీ ఫోర్ లైన్స్ ఒకటి ఖచ్చితంగా పెట్టాలి। సో ఇది రెండవది డిస్క్రిప్షన్. ఇక మూడవది ప్రధానమైన అంశం ఏంటంటే ట్యాగ్స్ అండి। ట్యాగ్స్ మంచి మంచి ట్యాగ్స్ వేయాలి, చాలా అట్రాక్టివ్గా ఉండాలి ట్యాగ్స్. అన్ని మీరు ఏ సబ్జెక్టు గురించి చేస్తున్నారు ఆ సబ్జెక్ట్ సంబంధించి ట్యాగ్స్ ఒకటో రెండో కాకుండా చాలా వేయండి। ఆ ట్యాగ్స్ వేసే దాంట్లో కూడా మరీ ముఖ్యంగా మీ ఛానల్ పేరు ఖచ్చితంగా వేయండి, ఓకేనా? మీ ఛానల్ పేరు కూడా వన్ ఆఫ్ ద ట్యాగ్గా మీరు యూజ్ చేయాలి। కొంతమంది ట్యాగ్లో వాళ్ళ ఛానల్ పేరు వేయరు, మస్ట్ అండ్ షుడ్గా ఛానల్ పేరు కూడా మీరు ట్యాగ్లో వేయాలి। ట్యాగ్స్ కూడా ఖచ్చితంగా మనకు 500 డిజిట్స్ అంతవరకు ఉంటుంది కాబట్టి 10-15 ఎన్నైనా ట్యాగ్స్ వేయచ్చు। అయితే మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో ట్యాగ్స్ వేయచ్చు, ఇంగ్లీష్లో రెండు భాషల్లో వేయచ్చు, అంతే తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగుగా నొక్కుతారు కదా। ఇప్పుడు రైతు అని మనం ఉదాహరణ రైతు మీద ఒకటి చేసామనుకో, మనం ట్యాగ్ రైతు అని తెలుగులో రాసామనుకో, కొంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళు, ఇంగ్లీష్ పరిచయం లేని వాళ్ళు రైతు అని తెలుగులో రాస్తారు, అప్పుడు మనకు సెర్చ్లోకి వెళ్తే రైతు అని తెలుగులో కొట్టినప్పుడు వస్తుంది। అదే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఫార్మర్ అని కొడతారు అనుకో, ఫార్మర్ అని కూడా చేయొచ్చు। ఇంకా కొంతమంది ఉంటారు ఇటు ఇంగ్లీష్లో ఫార్మర్ అని కొట్టని వాళ్ళు, లేకపోతే తెలుగులో రాసి రైతు అట్లా రాసే వాళ్ళు, ఆ రకంగా తెలుగు వచ్చిన వాళ్ళు ఆ రకంగా ఉంటారు, ఇంకా కొంతమంది ఉంటారు ఇలా కాకుండా ఇలా కాకుండా, వాళ్ళు ఏంటంటే రైతు అని ఎట్లా కొడతారంటే ఆర్ఏఐ టీహెచ్యునో టీయునో కొడతారనమాట రైతు అని, ఇదొక ట్యాగ్। అప్పుడు మనం ఫార్మర్ అని అలాగే రైతు అని తెలుగులో రైతు అని, మూడవది ఆర్ఏఐ టీయునో టీహెచ్యునో ఈ రైతు అని ఇలా వేయగలగాలన్నమాట। సో ట్యాగ్స్ కూడా మనకు వ్యూస్ రావడానికి ప్రధాన భూమిక పోషిస్తాయి కాబట్టి ఈ మూడు అంశాలు ప్రధానంగా ఒక మంచి కంటెంట్తో పాటు మంచి థంబ్నెయిల్ తర్వాత చక్కటి డిస్క్రిప్షన్ వండర్ఫుల్ ట్యాగ్స్ మంచి ట్యాగ్స్ కనుక వేయగలిగితే ఖచ్చితంగా మనది ఈరోజు కాకపోయినా రేపటికైనా జనాల్లోకి వెళ్తుంది, ఖచ్చితంగా చూస్తారు కాబట్టి మనకు యూట్యూబ్లో మంచి వ్యూస్ రావాలంటే వీటి మీద
కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదో వీడియో అప్లోడ్ చేశామంటే అప్లోడ్ చేశామని చెప్పేసి ఈ మూడింటిని పెద్దగా పట్టించుకోరు. ఈ మూడును కూడా పట్టించుకోవాలండి. మన దగ్గర ఎంత గొప్ప కంటెంట్ ఉన్నా కూడా ఇప్పుడు మనం ఒక మంచి వస్తువును, ఉదాహరణకు ఒక మంచి తినుబండారాన్ని తయారు చేసి తింటాము, మనది చాలా బాగుంటుంది డెఫినెట్గా, అయినంత మాత్రం చేత దాన్ని మనం వినియోగదారులందరికీ చేరవేయగలుగుతామా? అందరూ కొనగలుగుతారా? ఏం చేయాలి కొనగలాలంటే? దాని తాలూకు చిన్న ప్రచారం చేయగలగాలి కదా. అలాగే ఆ ప్రచారమే మన వీడియోకి సంబంధించి ఏంటంటే థంబ్నెయిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్. ఓకేనా? ఈ విషయాలు దయచేసి కొత్త వాళ్ళు అంటే నాకున్నటువంటి అనుభవంతో చెబుతున్నాను, మీకంటే కొంచెం నేను కూడా న్యూ యూట్యూబర్నే కానీ మీకంటే ఒక 4 రోజులు ముందున్నాను కాబట్టి మీకు ఈ సలహా సూచనప్రాయంగా చెబుతున్నాను. నాకేదో అంతా తెలుసు అన్నట్టుగా ఉద్దేశం కాదు. దయచేసి న్యూ యూట్యూబర్స్ ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.